ఎయిత్ క్లాస్ ఎన్సిఆర్టీ పాలిటిక్స్ చాప్టర్ నైన్ పబ్లిక్ ఫెసిలిటీస్ ఈ చాప్టర్లో మనం పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ఏంటి ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ని ఎవరు ప్రొవైడ్ చేయాలి అదే రకంగా ఒకవేళ ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ని ప్రైవేట్ కానీ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని ఈ చాప్టర్లో నేర్చుకుంటాం ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ వాటర్ అండ్ ది పీపుల్ ఆఫ్ చెన్నై మనం ఇక్కడ ఏం చూస్తామంటే చెన్నైలోనే రకరకాల ప్లేసెస్ని చూస్తాం అదే రకంగా రకరకాల ప్రజలు ఏ రకాలుగా వాటర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తామో ఇక్కడ చూద్దాం ముందుగా అన్నానగర్ తీసుకుంటే ఈ అన్నానగర్లో చాలామంది సీనియర్ గవర్నమెంట్ అఫీసియల్స్ ఉన్నారు సో ఇక్కడ ఒకరనమాట పరిస్థితి చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం ఆ ఏరియా అంతా గ్రీనరీగా ఉంది అదే రకంగా విత్ లాస్ట్ లుక్లో ఉంటున్నాయి అనమాట సో దీని ద్వారా అంటే మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ మొక్కలు పెంచడానికి కూడా నీరు ఉందంటే వాళ్ళకి వాటర్ సఫిషియెంట్గా ఉంది ఒకవేళ వాళ్ళకి ఈ సమ్మర్ సీజన్లో కానీ ఇంకెప్పుడైనా కానీ వాటర్ ఇన్అడి అడివి అని అనిపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మున్సిపల్ వాటర్కి అనమాట కాల్ చేస్తారు ఇలా కాల్ చేసిన వెంటనే ఆ వాటర్ వచ్చేసి వీళ్ళకి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది ఈ రకంగా వాళ్ళకి అనమాట అస్సలు ఏ ప్రాబ్లం లేకుండా వాటర్ సమస్య లేకుండా వాళ్ళకు ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మైలాపూర్ ఈ మైలాపూర్లో చూసుకున్నట్లయితే ఇది అపార్ట్మెంట్స్ అనమాట ఇక్కడ అపార్ట్మెంట్స్లో వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉందనుకుని ప్రైవేట్గా బోర్వెల్స్ వేసుకున్నారు ఈ రకంగా ఈ బోర్వెల్స్ వేసినప్పుడు కూడాను అక్కడ అపార్ట్మెంట్స్లో వాటర్ బ్రాకిస్గా వస్తుంది ఈ బ్రాకిస్ అంటే అర్థం ఈ బ్రాకిస్ అంటే సుఖదే సాల్టీగా వాటర్ వస్తుంది సో దీని ద్వారా ఏమవుతుందంటే ఆ వాటర్ అన్నిటికీ పనికి రావట్లేదు కేవలం టాయిలెట్ పర్పజెస్ అదే రకంగా వాషింగ్ పర్పజెస్ మాత్రమే వాడగలుగుతున్నారు ఇలా రావడం వల్ల ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తాగడానికి నీరుని అనమాట కొనుక్కుంటున్నారు ఇలా కొనుక్కోవడానికి అనమాట వాళ్ళకి నెలకి ఐదు వందల నుండి ఆరు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వాళ్ళు తాగడానికి ఇంకా ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ కూడా ఇంట్లో పెట్టేసుకుంటున్నారు ఇది మైలాపూర్లో సిచ్యువేషన్ నెక్స్ట్ నెక్స్ట్ అదే చెన్నైలోని మడిపక్క ఈ అనమాట ఒక ప్లేస్లో ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అనమాట వాటర్ రోజుకి నాలుగు సార్లు వస్తుంది వాళ్ళ ఇంటికి ఇక్కడ ఇలా వాటర్ నాలుగు సార్లు రావడంతో చాలా షార్టేజ్ ఆఫ్ వాటర్ ఉంది అందుచేత ఆయన ఏం చేశారంటే ఆయన ఫ్యామిలీని కూడా అక్కడ తెప్పించుకోలేదు నెక్స్ట్ ఇంకా చూసుకోవాలంటే ఇప్పుడు స్లమ్ గురించి మాట్లాడదాం ఈ స్లమ్లో వాటర్ ఎలా వస్తుందంటే ముందుగా ఈ స్లమ్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే అక్కడ ఒక వాళ్ళందరూ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పే చేసుకుని ఒక హట్మెంట్ని తీసుకున్నది ఒక ఆమె అదే రకంగా ఇలాంటి హట్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే థర్టీ ఉన్నాయి ఈ థర్టీ మెంబర్స్కి కలిపి ఒక ట్యాప్ ఉంది ఈ ట్యాప్ అనమాట రోజుకి వన్ డేకి అనమాట ఫార్టీ మినిట్స్ వస్తుంది అంటే మార్నింగ్ టైంలో చూసుకున్నట్లయితే ట్వంటీ మినిట్స్ అదే రకంగా ఈవినింగ్ టైంలో చూసుకున్నట్లయితే ట్వంటీ మినిట్స్ ఇలా రావడంతో ఈ థర్టీ మెంబర్స్ ఒక్కొక్క ఇంటి నుండి వచ్చేసా అనమాట పట్టుకుంటే వాటర్ ఒక్కొక్కరికి త్రీ బకెట్స్ ఆఫ్ వాటరే వస్తుంది అంతకన్నా ఎక్కువ రావట్లేదు ఇది చెన్నైలోని వాటర్ ప్రాబ్లం సో ఈ రకంగా దీన్ని చూస్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే పైసయే పరమాత్మ ఎవరి దగ్గర అయితే పైసలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమూ లేదు ఇక్కడ ఎవరైతే పైసా తక్కువ ఉంటుందో వాళ్ళకి అనమాట వాటర్ అనమాట చాలా తక్కువ వస్తుంది ఏం చేద్దాం ధనం మూలం ఏదో జగత్ కదా ఈ రకంగా ఇక్కడ వాటర్ కూడాను ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ కూడాను అదే అప్లై అవుతుంది ఎవరికైతే మనీ ఉంటుందో వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతున్నారు దెన్ దే కెన్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ టు డ్రింక్ వాటర్ అండ్ గెట్ మోర్ ఫెసిలిటీస్ ఇది ఇక్కడ వా చెన్నైలోని వాటర్ ప్రాబ్లం వాటర్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ టు లైఫ్ ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే వాటర్ అనేది ఫండమెంటల్ రైటా కాదా అనే విషయాన్ని ఇక్కడ నేర్చుకుంటాం అందరికీ తెలిసిందే వాటర్ అనేది సో ఎసెన్షియల్ ఫర్ అవర్ లైఫ్ అండ్ గుడ్ హెల్త్ ఇక్కడ వాటర్ అనేది ఎంతో ఎసెన్షియల్ అందరికి కూడా అయితే ఇక్కడ మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక మంచి నీరు దొరక్కకపోవడం వల్లనే పదహారు వందల మంది చనిపోతున్నారు ఈ పదహారు వందల మందిలో ఐదు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలై చాలా ఎక్కువ మంది చనిపోతున్నారని ఒక స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మన భారతదేశంలోని ఇంతమంది చనిపోతున్నారు కదా ఒకవేళ కానీ వాళ్ళందరికీ కానీ మంచి డ్రింకింగ్ వాటర్ కానీ అందిస్తే వాళ్ళందరూ బ్రతికేవాళ్ళు అదే రకంగా ఒకవేళ వాళ్ళు బ్రతకడం వల్ల మన దేశానికి ఏదో రకంగా వాళ్ళు ఉపయోగపడి ఉండేవారు అంటే మన దేశంలోని మన స్ట్రెంగ్త్ని మనమే చంపుకుంటున్నాం ఈ సరైన ఒక డ్రింకింగ్ వాటర్ని వాళ్ళకి ఫెసిలిటీస్ని కల్పించలేక అయితే ఈ డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏ రకాల వ్యాధులు వస్తాయి అంటే డయేరియా డిసెంటరీ కలరా ఈ రకాలైన వ్యాధులు అనమాట ఇవి చావు కూడాను దారితీస్తున్నాయి మన భారతదేశంలో అయితే మన రాజ్యాంగంలోని ఈ వాటర్కి సంబంధించి ఏవైనా మాటలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే అనమాట ఆన్సర్ ఆర్టికల్ ట్వంటీ వన్ చెబుతుంది ఈ ఆర్టికల్ ట్వంటీ వన్లో మనం చూసాం రైట్ టు లైఫ్ ఇక్కడ మనకి అందరికీ జీవించే హక్కు ఉంది కేవలం జీవించే హక్కుంటే కేవలం బ్రతికేయడమే కాదు అదే రకంగా బ్రతకడానికి అవసరమైనవన్నీ కూడాను ఈ రైట్ టు లైఫ్ ద్వారా మనం పొందవచ్చు ఉదాహరణకి రైట్ టు ఫుడ్ రైట్ టు హెల్త్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇలా మనకు బ్రతకడానికి ఇవన్నీ కావాల్సినప్పుడు రైట్ టు డ్రింక్ వా ప్రాపర్ వాటర్ కూడాను మనకిక్కడ రైట్ టు ఈ రైట్ కింద మనకు కూడా వస్తుంది సో దీన్ని బట్టి మనకి రాజ్యాంగం క్లియర్గా చెప్పేసింది మీకు రైట్ టు డ్రింక్ ప్రాపర్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ అనుకుని మనకి ఇక్కడ ఉంది అయితే ఇక్కడ ఇది వాటర్ అనేది యూ యూనివర్సల్ యాక్సెస్ అనమాట ఇక్కడ యూనివర్సల్ యాక్సెస్ అనే పదం గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ ఏ ఏ గూడైతే ఏ గూడైతే ఫిజికల్గా టచ్ వేస్తూ అదే రకంగా అందరూ ఎఫర్ట్ చేసే విధంగా ఉంటే దాన్ని అనుబట్టి యూనివర్సల్ యాక్సెస్ అని అంటారు ఉదాహరణకి మనం గాలిని తీసుకుంటే గాలి ఇక్కడ యూనివర్సల్ యాక్సెస్ కాదు ప్రస్తుత రోజుల్లో ఎందుకంటే ప్రతి ఒక్కరూ టచ్ వేయగలుగుతున్నారు కానీ దాన్ని ఎవరు ఎఫోర్డ్ చేయట్లేదు అంటే కొనాల్సిన అవసరం లేదు కానీ ఫ్యూచర్లో ఆ రోజులు కూడా రావచ్చు మనం ఢిల్లీలో చూసుకున్నట్లయితే వా ప్యూరిఫైడ్ ఆ ప్యూరిఫైడ్ గాలి అనుకుని చెప్పేసి అమ్మడము అదే రకంగా కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుందని చెప్పేసి ఆ ప్లేస్కి గంటకి కొంత అనుకుని చార్ట్ చేసి అమ్ముతున్నారు ఒకవేళ కానీ అలాంటి పరిస్థితులే వస్తే మాత్రం చాలా భయానకం కానీ అలాంటి పరిస్థితులు రాకూడదని అందరం కోరుకుందాం అయితే ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్ అని తేలిపోయింది దీనికి సంబంధించిన ఒక కేసు చూద్దాం ఈ కేసు ఉంటే మహబూబ్ నగర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసుని సాల్వ్ చేసింది మహబూబ్ నగర్ నుండి ఒక వ్యక్తి అనమాట ఏం చేశారంటే మహబూబ్ నగర్ వ్యక్తి కోర్టులో అనమాట కేసు ఫైల్ చేశారు ఒక ఫ్యాక్టరీ మీద ఆ ఫ్యాక్టరీ ద్వారా వచ్చే పాయిజినస్ గ్యాసెస్ అదే రకంగా పాయిజినస్ మెటీరియల్ల వల్ల ఆ కెమికల్స్ ద్వారా అనమాట అక్కడ ఉన్న స్ట్రీమ్ లైన్ అంటే వాటర్ స్ట్రీమ్ అనమాట పాడైపోతుంది దీనివల్ల అక్కడ ప్రజలు అనమాట వాటర్కి తాగడానికి ఇబ్బంది అయిపోతున్నారని కేసు వేశారు ఈ కేసు అంతా విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే టూ థౌజండ్ సెవెన్లో మీకనమాట ఆ మహబూబ్ నగర్ కలెక్టర్ తర్వాత మాట్లాడి ఆయనకు ఆర్డర్స్ ఇచ్చారు ప్రతి వ్యక్తికి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే అనుకున్నాను అనమాట ఆయన చెప్పారు అంటే దీన్ని బట్టి ఆయన మనిషికి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇస్తున్నారంటే దాని అందరికి అర్థమవ్వాల్సింది ఏంటంటే ఇది రైట్ టు లైఫ్ కిందకు వస్తుంది సో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కాబట్టి ఆయన అంత ఈజీగా ఆ తీర్పును ఇచ్చారు ఇది దీన్ని బట్టి మనందరికీ అర్థమైంది ఏంటంటే వాటర్ అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క హక్కు వాళ్ళ స్వేచ్ఛగా ఉపయోగించుకున్న హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అది పేదనే లేదు తేడా అదే రకంగా ధనం ఉన్నదనే తేడా లేదు పబ్లిక్ ఫెసిలిటీస్ మనం లాస్ట్ లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ గురించి మాట్లాడడం అదే రకంగా శానిటేషన్ గురించి మాట్లాడడం ఇక్కడ శానిటేషన్ అని అంటే ఏంటంటే పరిసరాల పరిశుభ్రత ఇప్పుడు పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంటాయంటే ఎప్పుడైతే హ్యూమన్ డిస్పోజల్స్ అనేవి ఇక్కడ బయట కాకుండా మనం బాత్రూమ్స్ అదే రకంగా టాయిలెట్స్ వాటి చేస్తే అవన్నీ చాలా రకాల రోగాలని అనమాట అరికట్టడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని మనం శానిటేషన్ అని అంటాం అయితే పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ఏంటో కొన్ని ఉదాహరణలు చూద్దాం ఎలక్ట్రిసిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇవన్నీ కూడాను పబ్లిక్ ఫెసిలిటీస్ కిందకి వస్తాయి అంటే ఇక్కడ చూడండి ఇది అన్నీ కూడాను ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్కరికి అవసరం ఇది ఎవరికి అవసరం లేదు అనే మాట్లేదు ఇంకా స్కూల్స్ అదే రకంగా ట్రాన్స్పోర్ట్ ఇవి కూడాను ప్రతి ఒక్కరికి అవసరం అంటే ఇది పబ్లిక్ అవసరమైనవి కాబట్టి వీటిని మనం ఏమంటున్నామంటే పబ్లిక్ ఫెసిలిటీస్ అని అంటున్నాం అయితే ఈ పబ్లిక్ ఫెసిలిటీస్కి ఏ రకమైన క్యారెక్టర్స్టిక్ ఉందో ఇక్కడ ఒకటి చిన్నగా డిఫైన్ చేసి చూద్దాం ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే ఒక్కసారి కానీ ఈ బెనిఫిట్స్ కానీ స్టార్ట్ చేస్తే ఇది కెన్ బి సేర్డ్ బై మెనీ పీపుల్ అనమాట అంటే ఈ ఒక్కసారి కానీ ఒక మన ఊర్లో ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ పెట్టారు అని అంటే దాని యొక్క బెనిఫిట్స్ ప్రతి ఇంటికి చేరుతున్నాయి అదే రకంగా ఒకవేళ కానీ స్కూల్ పెడితే దాని యొక్క బెనిఫిట్స్ ప్రతి ఇంటికి చేరుతున్నాయి ఈ రకంగా అనమాట పబ్లిక్ ఫెసిలిటీస్ యొక్క ఈ ఈ కెపాసిటీ అదే రకంగా దీని యొక్క బెనిఫిట్స్ అనేవి ప్రతి ఒక్కరికి చేరే క్యారెక్టరిక్స్ అనమాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది పబ్లిక్ ఫెసిలిటీస్లో ది గవర్నమెంట్స్ రోల్ ప్రభుత్వాల యొక్క పాత్ర ఏమిటి ప్రజలకి ఇక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్ అందించడంలో అనేది ఇక్కడ చూద్దాం మనందరికీ తెలుసు పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఒక్క రోజు కానీ మన ఇంటికి కానీ కరెంట్ లేకపోతే అదేవిధంగా వాటర్ కూడా లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో ఆ రోజంతా మనకి అర్థం చేసుకోవచ్చు అలాంటిది ఇంత ఇంపార్టెంట్ పబ్లిక్ ఫెసిలిటీస్ ఎవరో ఒకరు మేనేజ్ చేసుకుంటూ ప్రజలందరికీ అనమాట అవైలబుల్గా ఉండేటట్లు చేస్తే బాగుంటుంది కదా ఎస్ ఆ ఎవరో ఒకరే ఇక్కడ గవర్నమెంట్ అనమాట ఇది ఆ బాధ్యతను తీసుకుని ప్రజలందరికీ అవైలబుల్గా ఉండేటట్లు అనమాట పబ్లిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఒకవేళ కానీ ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే ప్రైవేట్ కంపెనీస్ ఆర్గనైజ్ చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం ముందుగా కంపెనీస్ అనే టెర్మ్ ఉంది ఇక్కడ ఈ టెర్మ్కి అర్థం చూద్దాం ఇక్కడ కంపెనీ అంటే మీనింగ్ ఏ బిజినెస్ సెట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఒక బిజినెస్ సెట్ ఆఫ్ పీపుల్ అనమాట వాళ్ళందరూ కలిసి ప్రోడక్ట్ని అనమాట ఇంప్రూవ్ చేసి అనమాట ప్రొడక్షన్ సాగిస్తారు దీలాంటి సెట్ ఆఫ్ పీపుల్నే మనం ఏమంటాం అంటే ఇక్కడ కంపెనీ అని అంటాం అయితే ఇక్కడ మన ఇండియాలో అనమాట ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి అదే రకంగా గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ కంపెనీస్కి ఉదాహరణలు ఏంటంటే ఇండియన్ ఆయిల్ ఉంది ఇది గవర్నమెంట్ యొక్క కంపెనీ అదే రకంగా ఇక్కడ టాటా స్టీల్ ఉంది ఇది ప్రైవేట్ కంపెనీ అనమాట ఇది ఈ రకంగా అనమాట కంపెనీని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ కానీ ప్రైవేట్ వాళ్ళు ఈ రకంగా తీసుకుంటే వాటిని పబ్లిక్ ఫెసిలిటీస్ని మేనేజ్ చేద్దామని తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం పబ్లిక్ వాళ్ళకి ఎప్పటి నుండి ఒకటే పాలసీ పైసే పరమాత్మ అదే రకంగా తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెటే ఎవరికి ఊరికనే ఏమీ ఇవ్వదు డబ్బులు ఇచ్చిన వాడికి ఇస్తుంది అనమాట అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన దేశంలో అనమాట ఇప్పటికీ చాలామంది వరకు బిలో పావర్టీ లైన్ అంటే పేదరికంలోనే ఉన్నారు అంటే దీనివల్ల అనమాట అందరూ కూడాను పబ్లిక్ ఫెసిలిటీస్ని యాక్సెస్ చేయలేరు దీనివల్ల అనమాట ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అనమాట అందరూ అఫోర్డ్ చేయలేరు ఆ రేట్ని వాళ్ళు పెట్టే రేసెస్ కూడాను ప్రైసెస్ చాలా హైగా ఉంటాయి అందుచేత అనమాట చాలామంది వరకు పేదరికం ఇంకా పెరిగి చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఇలాంటివి జరగకూడదనుకొని ఏం చేస్తుందంటే ఈ గవర్నమెంట్ ఈ రకమైన ఆపర్చునిటీని తీసుకున్నాను ప్రజలకి పబ్లిక్ ఫెసిలిటీని తీసుకు అందిస్తుంటుంది అయితే మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా చూడండి యాంటీ మరేరియల్ డ్రగ్ అదే రకంగా ఇక్కడ రోడ్లు క్లీన్ చేయడం ఇంకా చూసుకున్నట్లయితే డ్రైనేజ్ క్లీన్ చేయడం ఇవి కూడా పబ్లిక్ ఫెసిలిటీస్లోనే వస్తాయి కానీ ఎప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీ కూడాను ఇలాంటివి చేయదు ఎందుకంటే వీటిలో ప్రాఫిట్ రాదు కానీ ఎప్పుడైతే స్కూల్స్ అదే రకంగా వాటర్ డ్రింకింగ్ ఇలాంటి వాటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటి వాటర్ పబ్లిక్ ఫెసిలిటీస్లో అవి ముందుకు తలదూరుస్తూ ఉంటాయి ఎందుకంటే దీజ్ ఆర్ ద ప్రాఫిటబుల్ సర్వీసెస్ ఈ సర్వీసెస్ని ఇంకాను ప్రైవేట్ వాళ్ళని ఇంకా సర్వీస్ని అదే రకంగా పబ్లిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటే దేశంలోని దోచరితం అదే రకంగా దోచుకోవడం అనేది అలవాటు అవుతుంది ఎందుకంటే ఇక పేదవాడు మరియు తను ఏమి చేయలేనప్పుడు అనమాట తన నిస్సాహితలో ఉండేసి ఇంకా వేరేవాడు ఎవరి దగ్గర అయితే ఆ ఫెసిలిటీస్ ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోచుకోవడం అనేది మొదలవుతుంది దీని ద్వారా అనమాట దేశంలో అనమాట శాంతి అనేది నశించబడుతుంది అందుచేత ఇంకా చెప్పుకోవాలంటే సంక్షోభం అనేది ఏర్పడనమాట మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు కంప్లీట్గా కొలాప్స్ అయిపోతాయి సో ఇది మన దేశ ఎకానమీకి అసలు మంచిది కాదు కాబట్టి ఇలాంటి ఎకానమీని నాశనం చేసే పనులు అదే రకంగా ప్రజల్లో ఈ పీస్ని నాశనం చేసే పనులను ఇక్కడ ప్రభుత్వాలు అనమాట నాశనం చేయాలి అందుచేత అవన్నిటికీ ఆన్సర్ ఏంటంటే ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ని అనమాట గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటే ఈ గవర్నమెంట్ యాక్టివ్ రోల్ ప్లే చేసేసి ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తే ఇక్కడ అనమాట అది అందరికీ హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ కూడాను రైజ్ అవ్వు సో ఈ రకంగా అనమాట మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫెసిలిటీస్ అనేవి ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి గవర్నమెంట్ యొక్క రోల్ వే డస్ ద గవర్నమెంట్ గెట్ మనీ ఫర్ పబ్లిక్ ఫెసిలిటీస్ పబ్లిక్ ఫెసిలిటీస్ కోసం గవర్నమెంట్ ఎలా మనీని సేకరిస్తుంది ఎలా వస్తుంది అసలు అనేది ప్రశ్న దీనికి ఆన్సర్ ఏంటంటే ట్యాక్సెస్ అనమాట ఈ ట్యాక్సెస్ ఎలా అంటే మన దేశంలో జిఎస్టీ ఉంది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క ఎకనామికలీ రిలేటెడ్గా ఏ వర్క్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడాను ఆటోమేటిక్గా గవర్నమెంట్కి కొంత ట్యాక్స్ వెళ్ళిపోతుంది ఇక చూసుకున్నట్లయితే ఒక పెన్ కొన్నా సరే పెన్లో ఆల్రెడీ గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళిపోతుంది సిగరెట్ కొన్నా సరే వాటి మీద వెళ్ళిపోతుంది మన దేశంలో అత్యధికంగా ట్యాక్స్లు అయితే ఈ మద్యం ఉత్పత్తుల మీద చాలా ఎక్కువ ట్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెంచేశారు మద్యం ఛార్జీలు అంటే ఈ చార్జెస్ అన్నీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్కి వెళ్తుంది హండ్రెడ్ రూపీస్ ఒక బీర్ బాటిల్ ఉందంటే దాంట్లో సెవెంటీ రూపీస్ అనమాట గవర్నమెంట్కే ట్యాక్స్ వెళ్తుంది అదే రకంగా పెట్రోల్ ఎయిటీ రూపీస్ ఉందంటే మ్యాక్సిమం ఫార్టీ రూపీస్ వరకు కూడాను ఇక్కడ గవర్నమెంట్కే పెట్రోల్కి రేటు వెళ్ళిపోతుంది ఇలా చూసుకున్నట్లయితే చాలా చాలా విషయాల్లో అనమాట గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది ఆ ట్యాక్స్ అనమాట వాటికి వెళ్ళిపోతుంది ఈ ట్యాక్స్ అంతా ఏమవుతుంది అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి ఈ ట్యాక్స్ అంతా సంవత్సరం అంతా కలెక్ట్ అయింది దాన్ని అనమాట వాళ్ళు బడ్జెట్ అనుకుని అనుకుంటారు ఈ బడ్జెట్ ప్రస్తుతానికి అనమాట మనది టూ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్గా ఉంది కానీ ఫ్యూచర్లో మన బడ్జెట్ని ఫైవ్ ట్రిలియన్ డాలర్కి తీసుకుని వెళ్ళాలని అనుకున్నారు అంటే ఆ లెవెల్లో ఉన్నాడు ప్రతి ఒక్కరు కష్టపడి డబ్బును సేకరించేసి అనమాట అది ఎకనామిక్ యాక్టివిటీస్ పెంచాలని అనుకున్నాను కానీ కరోనా వల్ల మాత్రం అది జరగలేదు కానీ ఇకపైనైనా జరగాలని కోరుకుందాం ఇంకా మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఈ టూ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్లో వచ్చిన వాటిని ప్రతి ఒక్క మినిస్ట్రీకి హెల్త్ ఎడ్యుకేషన్ అదే రకంగా డిఫెన్స్ రైల్వే ఇలా అన్నిటికీ కూడాను కొంత మనీని సేకరిస్తుంది అదే రకంగా ప్రొవైడ్ చేస్తుంది ఇలా ప్రొవైడింగ్ చేయడం చేత ఏమవుతుందంటే వాళ్ళు అనమాట ఆ శాఖకు అభివృద్ధి పరచుకోవడానికి ఈ మనీని ఉపయోగిస్తారు ఇక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్ కూడాను అలానే ఆ రకంగా ఆ సేకరించిన మనీని అనమాట ఇక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్కి ప్రొవైడ్ చేస్తుంది ఇలా చేయడం వల్ల ఈ పబ్లిక్ ఫెసిలిటీ మినిస్ట్రీస్ ఏం చేస్తాయంటే వాటర్ సప్లై అదే రకంగా ఏవేవైతే ఉన్నాయో రోడ్స్ వేయడం ట్రాన్స్పోర్ట్కి హెల్ప్ చేయడం స్కూల్స్ కట్టించడం ఇలా అన్ని రకాల యాక్టివిటీస్కి ఆ డబ్బును ఉపయోగిస్తారు సో మన దగ్గర నుండి వినియోగించి మన దగ్గర నుండి డబ్బులు ఆక్కొని తిరిగి మళ్ళీ మన మీద ఖర్చు చేసే విధంగా ప్రజల యొక్క సేస్ కోసం వినియోగించే విధంగా ఈ టాక్సెస్ సిస్టమ్ ఉంటుంది ఈ బడ్జెట్ సిస్టమ్ ఉంటుంది ఈ రకంగా అనమాట గవర్నమెంట్ మనీని పొందుతుంది అదే రకంగా తిరిగి మన మీద ఖర్చు చేస్తుంది ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చారు ఈ డయాగ్రామ్ దేన్ని సూచిస్తుంది అంటే యూనియన్ బడ్జెట్ అనమాట పెట్టారు అది టూ ఎయిటీన్ అండ్ నైన్టీన్ సంవత్సరం మధ్యలో అనమాట పెట్టారు ఆ పెట్టేటప్పుడు ఒక రూపాయి దేని దేని మీద స్పెంట్ అవుతుంది ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూశారు ఇక్కడ అన్నిటికన్నా హైయెస్ట్గా దేనికి స్పెండ్ చేస్తుంది అంటే గవర్నమెంట్ మనీ సేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అనమాట స్టేట్కి యొక్క స్టేరస్కి అదే రకంగా దాని ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ మీద ఎక్కువ ట్వంటీ ఫోర్ పైసా ఉంది నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ పేమెంట్స్లో ఎయిటీన్ పైసా ఈ రకంగా చూసుకున్నట్లయితే దీనిలో డిఫెన్స్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ సెక్స్టర్ స్కీమ్స్ ఉన్నాయి సబ్సిడీస్ ఉన్నాయి ఫైనాన్స్ కమిషన్స్ ఉన్నాయి అదే రకంగా అదర్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి ఇంకా మెయిన్గా పెన్షన్స్ ఉన్నాయి ఈ రకంగా అనమాట ఒక రూపాయిని ఇన్ని పైసలుగా వ్యభజించేసి అనమాట ప్రతి దాని మీద గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది ఈ డయాగ్రామ్ను ఒకసారి మీరు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇంతముందు డయాగ్రామ్లో మనం డబ్బును ఎలా ఖర్చు చేస్తుందో చూసాం ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే డబ్బును అసలు ఎలా సేకరిస్తుందో గవర్నమెంట్ చూద్దాం ఈ ట్యాక్సెస్ వేటి వేటు మీద ఎంత ఎంత ఉందో చూద్దాం ఇక్కడ ఈ డయాగ్రామ్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ మీద ట్వంటీ త్రీ పైసా వస్తుంది గవర్నమెంట్కి ఆదాయం అదే రకంగా బారోయింగ్స్ అండ్ అదర్ లయబుల్స్ అంటే అప్పులు ఉంటాయి కదా వాటి మీద వచ్చి ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే నైన్టీన్ పైసా వస్తుంది కార్పొరేషన్ ట్యాక్స్ చూస్తున్నట్లయితే దీని మీద నైన్టీన్ పైసా వస్తుంది ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ మీద చూసుకున్నట్లయితే సిక్స్టీన్ పైసా వస్తుంది సో ఈ నాలుగు కలిపితే గవర్నమెంట్కి అనమాట మేజర్గా సెవెంటీ పర్సెంటేజ్ ట్యాక్స్ అనమాట కలెక్ట్ అయిపోతుంది ఇంకా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎయిట్ పైసా యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ అదొక ఎయిట్ పైసా కస్టమ్స్ ఫోర్ పైసా అండ్ నాన్ డెబిట్ క్యాపిటల్ రెసిపీస్ అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే త్రీ పైసా సో ఇవన్నీ చూస్తున్నట్లయితే గవర్నమెంట్కి ఆదాయం వచ్చే రంగాలు ఇవన్నీ అయితే దురదృష్టం సాధి ఈ కరోనా వల్ల ఏమైందంటే ఇందులో చాలా వరకు రంగాలు అనమాట డీలా పడిపోయి ఉదాహరణకి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ఉన్నాయి వీటిని అనమాట ప్రస్తుతానికి ఇక్కడ ఏ మద్యం షాపులు ఓపెన్ చేయకపోవడం వల్ల ఈ గవర్నమెంట్కి వచ్చే ఎయిట్ పైసా అనేది ఆగిపోయింది ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే కొంతమంది చాలా మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళకి అనమాట ఇన్కమ్ ట్యాక్స్ ప్రస్తుతం ఆపారు నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే అప్పుల మీద కూడాను కొంతమందికి అనమాట సబ్సిడీస్ ఇచ్చే కొన్ని కొన్ని బ్యాంక్స్ అనమాట ఇలా చూసుకున్నట్లయితే చాలా వరకు అనమాట గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేవన్నీ కూడాను ఈ రకంగా వస్తున్నాయి అదే రకంగా కష్టకాలంలో కూడాను వాటికి అనమాట ఎక్సెప్షన్ ఇస్తున్నారు అయితే గవర్నమెంట్కి ఈ రకంగా అనమాట ఈ డయాగ్రామ్ మనకు చూపిస్తుంది ఏ రకంగా అయితే గవర్నమెంట్కి మనీ వస్తుందనే అనే విషయాన్ని సో దీన్ని కూడాను ఒకసారి చూడండి మీకు బాగా అర్థమవుతుంది అండ్ మోర్ నాలెడ్జ్ వస్తుంది వాటర్ సప్లై టు చెన్నై ఈజ్ ఇట్ అవైలబుల్ టు ఆల్ అయితే వాటర్ చెన్నైలో వాటర్ సప్లై చేయడం అనేది అందరికీ అవైలబుల్ అవుతుందా అనే ప్రశ్న ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే మనందరికీ దీంట్లో డౌట్ లేదు ఏమిటంటే ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే అని కానీ ఇక్కడ చెన్నైలో పరిస్థితి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పబ్లిక్ ఫెసిలిటీలో ఈ వాటర్ని సప్లై చేయడంలో గ్రేట్ షార్టేజెస్ ఉన్నాయి అందువల్ల ఇక్కడ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అయిపోతున్నాయి ఇలా అవ్వడం వల్ల ఏమంట ఈ మున్సిపాలిటీస్ అదే రకంగా ఈ మున్సిపల్ వాటర్స్ ఉంటాయి కదా ఇవి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా లాసుల్లో నడుస్తాయి లాసుల్లో నడడం ద్వారా కూడాను ఇంకా చాలామంది ప్రజలకు అనమాట అసలు వాళ్ళ యొక్క లాభాలను తీర్చడంతో పాటు వాళ్ళ ఫెసిలిటీస్ని కూడాను అందించలేకపోతున్నారు ఇక్కడ చెన్నైలో మరొకసారి వాళ్ళ పరిస్థితిని చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్వాలు అనమాట అసలు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఏవి కూడాను అందట్లేదు డబ్బున్నోడు ఎలాగైనా బతికేస్తున్నాడు రిచ్ పర్సన్స్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ ఏరియాస్ని కూడా గ్రీనిస్గా ఉంచుకోగలుగుతున్నాయి కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అదే రకంగా పూర్ ఫ్యామిలీస్కి వస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటర్స్ అనమాట బోర్ వ్యాల్స్ డిగ్గింగ్ అంటే బోర్ వెల్స్ అనమాట చేయడం అదే రకంగా ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని ట్యాంకర్స్ని వాళ్ళ ఏరియాకి తెప్పించుకోవడం ఇంకా మెయిన్గా ఏంటంటే బాటిల్ వాటర్ అనమాట వాళ్ళు తీసుకుంటున్నారు ఈ రకంగా అనమాట వాళ్ళు వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఇక పూర్వ వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళు కంప్లీట్గా అనమాట ఇక వాళ్ళకి వచ్చే ట్యాంకర్స్ మీద డిపెండ్ అయిపోయారు ఇంకా వాళ్ళకి రోజుకి అనమాట వాళ్ళకి మినిమం ఒక బకెట్ వాటర్ మూడు బకెట్లు వాటర్లు యూజ్ చేయడమే చాలా కష్టంగా మారిపోయింది ఇలా అనమాట ఇక్కడ రిచ్నెస్ అనేది ఇన్వర్స్లీ ప్రొఫెషనల్ టు సారీ రిచ్నెస్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు పబ్లిక్ ఫెసిలిటీస్ అయ్యింది ఇక్కడ రిచ్నెస్ పెరిగితే వాళ్ళ యొక్క పబ్లిక్ ఫెసిలిటీస్ కూడాను పెరిగిపోతున్నాయి అదే వాళ్ళ పేదరికం పెరిగితే వాళ్ళ యొక్క పబ్లిక్ ఫెసిలిటీస్ కూడాను ఇంకా తగ్గిపోతున్నాయి ఈ రకంగా అనమాట ఇక్కడ చెన్నైలో అందరికీ ఒకే రకంగా అవైలబుల్ అవ్వట్లేదు అనుకుని ఈ పేర చదువుతో అర్థమైంది అయితే అప్పటి వరకు చైనా సారీ చెన్నై వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనుకుని ఇక్కడ క్వశ్చన్ అయితే వాళ్ళు వాటర్ని వాళ్ళకి దూరంగా ఉన్న ఊర్ల నుండి వాటర్ని తీసుకొని వస్తున్నారు ఇక్కడ ఏ ఊర్లు అంటే మామండూరు పాలూరు కరుణ్ కరుణ్ గిజి అదే రకంగా ఇంకా కొన్ని సిటీకి అవతలగా నార్త్ సైడ్లో ఉన్న ఊర్ల నుండి అనమాట వాటర్ తీసుకొని వస్తున్నారు ఈ వాటర్ కెపాసిటీ ఎంత ఉందంటే అక్కడ థర్టీన్ థౌజండ్ ట్యాంకర్స్కి సరిపడా అనమాట వాటర్ ఉంది ఈ ఊర్ల దగ్గర నుండి అలా అలా వాటర్ తీసుకుని వస్తూ వాళ్ళకి ఎలా మనీ పే చేస్తున్నారు అంటే ముందుగానే ఈ ప్రైవేట్ వాళ్ళు అనమాట ముందుగానే వాటర్ కోసం అనమాట వాళ్ళకి అడ్వాన్సెస్ ఇచ్చేస్తున్నారు అలా ఇచ్చేసి వాళ్ళకి అనమాట వాటర్ వాళ్ళ దగ్గర నుండి తీసుకుని వస్తున్నారు కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక సిటీలో ఎలాగో వాటర్ ప్రాబ్లం ఉంది నెక్స్ట్ వాళ్ళ చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న ఊరి నుండి కూడాను వాటర్ తీసుకుని రావడం వల్ల ఇప్పుడు ఆ ఊర్లు కూడాను వాటి యొక్క కండిషన్స్ మరీ డ్రాస్టిక్గా మారి పోయి అండ్ దీస్ దిట్స్ ఏ హరిఫిక్ కండిషన్స్ ఇలా టెరిఫిక్ కండిషన్స్ క్రియేట్ చేయడం వల్ల అనమాట వాళ్ళు కూడా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అగ్రికల్చర్ కూడాను కష్టమైపోయింది ఇన్ సెర్చ్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అయితే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూద్దాం అయితే చెన్నైలోని పరిస్థితి మాత్రం యూనిక్గా లేదు ఎందుకు యూనిక్గా లేదంటే ప్రపంచంలో ఏ ప్లేస్లో చూసుకున్నా గ్రౌండ్ నిండాలి అని అంటే వాడిన వర్షంలో సిక్స్టీన్ పాయింట్ సిక్స్టీన్ పర్సంటేజ్ నుండి అదే రకంగా ట్వంటీ పర్సంటేజ్ మధ్యలో అనమాట ఈ మధ్యలో కానీ వాటర్ కానీ ఇంకితే అక్కడ గ్రౌండ్ లెవెల్స్ బాగా ఉంటాయి కానీ చెన్నైలో మాత్రం ఆ రకంగా ఫెసిలిటీ లేదు ఇక్కడ చెన్నైలో కేవలం ఫైవ్ మాత్రమే ఇంకుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే మిగిలిన నైంటీ ఫైవ్ వర్షం పడిన వాటర్ అంతా కూడాను నదిల్లోకి నుండి అదే రకంగా సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది ఇలా జరగడం వల్ల చెన్నైలోని గ్రౌండ్ వాటర్ లెవెల్ అనమాట అలా బాగా డిక్రీజ్ అయిపోయింది ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ బాగా జరిగిపోయి మిగిలిన రెండు దశాబ్దాల్లోనూ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల అదే రకంగా చెరువులు ఉన్నాయి ఆ చెరువులు కూడాను మొత్తం అనమాట ఇప్పుడు ఎండిపోయి ఈ ఎండిపోయడంతో పాటు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ చెరువులతో కప్పేసి మరి వాటి మీద కన్స్ట్రక్షన్ చేశారు ఇలా చేయడం వల్ల అక్కడ ఉండే చెరువులన్నీ బాగా తగ్గిపోవడం వల్ల కూడాను అక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికి ఇంకొక రీజన్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ రకమైన రీజన్స్తో పాటుగా కూడాను గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ ఈ వాటర్కి సంబంధించి చాలా తక్కువగా తీసుకున్నారు వీటి వల్ల అనమాట ఇప్పుడు చెన్నై ఈ రకమైన వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కానీ ప్రపంచ దేశాల్లో మాత్రం ఎండాకాలం వచ్చేటప్పుడు అనమాట కొద్దిగా వాటర్ క్రిసిస్ ఎక్విప్డ్గానే ఉంటాయి కానీ ఇక్కడ చెన్నైలో ఈ రకమైన వాటర్ హార్వెస్టింగ్ ప్రాసెస్ చాలా తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అయితే ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే ఒక అర్బన్ వాటర్ కమిషన్ చెప్పిన ప్రకారం అయితే ఒక మనిషికి వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ వాటర్ కావాలి పర్ డేకి కానీ ఈ వాటర్ అనమాట సెవెన్ బకెట్స్తో సమానం కానీ ఒక అర్బన్ ఏరియాలో బతికే వాడు ఒక స్లంలో బతికే వాడు అనమాట ఎంత వాటర్ గ్యాదర్ చేస్తున్నాడంటే ఓన్లీ వన్ బకెట్ ఆఫ్ వాటర్ అంటే ఇది ట్వంటీ లీటర్స్ కన్నా తక్కువే సో ఎంత ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్తో అనమాట తను సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు చెన్నైలో కానీ అదే వ్యక్తి లగ్జరీ లైఫ్లో బతుకుతున్న వ్యక్తి అనమాట ఒక లగ్జరీ హోటల్లో ఎయిటీ బకెట్స్ ఆఫ్ వాటర్ అంటే నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనమాట ఆయన వేస్ట్ చేస్తున్నాడు అదే రకంగా వినియోగించుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ క్లియర్గా ఎంత ఇన్ఈక్వాలిటీకి దారి తీసింది షార్టేజ్ ఆఫ్ మున్సిపల్ వాటర్ అనేది ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ అని అందరికీ అర్థమవుతుంది అయితే చాలామంది ప్రైవేట్ వాళ్ళు ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నారంటే మాకు ఈ టాస్క్ ఇవ్వండి మేము ఈ టాస్క్ని చక్కగా వర్కౌట్ చేస్తాం అదే రకంగా ప్రజలకి పబ్లిక్ ఫెసిలిటీస్ నీట్గా కల్పిస్తాం అనుకుని చెప్పారు అయితే మనం కొన్ని ఫ్యాక్ట్స్ని తీసుకుందాం ఈ ప్రైవేట్ కంపెనీస్ మీద ఎలా జరిగాయి అనుకుని ప్రపంచంలో ఏ దేశాల్లో చూసుకున్నా సరే ఇక్కడ ఆ దేశాల్లో అనమాట పబ్లిక్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే గవర్నమెంటే తీసుకుంటుంది అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ గవర్నమెంట్ అనమాట వాళ్ళ యొక్క దేశాలకి ఇది ఒక ఫండమెంటల్ రైట్గా తీర్చిదిద్దరు ఇంకా మిగిలిన అన్ని ప్లేసుల్లో కూడాను ఈ వాటర్ అనేది యూనివర్సల్ యాక్సెస్గా ఉంది దాని ద్వారా అయితే ఇక్కడ బొలోవియా అనే ప్లేస్ని ఒకటి తీసుకుందాం మీ థర్డ్ పాయింట్లో మెన్షన్ చేశారు ఈ బొలోవియా అనే దేశంలో ఏం చేశారంటే ప్రజలు అనమాట కొంత ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ని కాస్త ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఇలా ఇవ్వడం చేస్తే ఏం జరిగింది అంటే అక్కడ ప్రజలు కొన్నాళ్ళనమాట యాక్సెప్ట్ చేశారు కానీ కొన్నాళ్ళ తర్వాత అనమాట ప్రొటెస్ట్ చేశారు మాకు ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుండి వద్దు ఎందుకంటే ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల అంటే హై రేట్స్లో మేము కనీసం ఎఫోర్డ్ చేయలేని రేట్లో కూడాను వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మాకు ఈ ప్రైవేట్ సర్వీసెస్ వద్దు అనుకుని వాళ్ళు నిరసన చేశారు తిరిగి బొలోవియా గవర్నమెంట్ అనమాట తిరిగి వాళ్ళ దగ్గర నుండి తీసుకుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు అనమాట ఈ చేతికి ఈ ఫెసిలిటీస్ అనేవి ఇవ్వకూడదు ఈ ప్రైవేట్ ఫెసిలిటీస్ అనేవి ఇవ్వకూడదు అనుకుని మనకు క్లియర్గా అర్థమైంది మన ఇండియాలో కొన్ని కేసెస్ తీసుకుంటాం ఎలా గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా నడుపుతుందో చూద్దాం ఇక ముంబైలో చూసుకున్నట్లయితే ఈ ముంబై అనమాట వాటర్ని ఫ్రీగా కాకుండా కొంత ఛార్జ్ చేస్తూ గవర్నమెంట్ వాటర్ను రన్ చేస్తుంది ఇంకా హైదరాబాద్లో ఒక రిపోర్ట్ చెప్పినట్లు అనమాట రెవెన్యూ కలెక్షన్ అనమాట కొద్దిగా పెరిగింది ఈ వాటర్ మీద అనమాట కొద్దిగా రెవెన్యూ పెంచేసి ప్రజలందరికీ వాటర్ని సప్లై చేసే విధంగా ఇక్కడ హైదరాబాద్లో పెరిగింది నెక్స్ట్ ఇక్కడ చెన్నైలో చూసుకున్నట్లయితే ఇవి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది ఇక ఇకపైనైనా సరే మనం తప్పు చేసాం సో అండర్ గ్రౌండ్ వాటర్ని ఎలా లేదన్నా పెంచుదామనుకుని ఇక్కడ కొన్ని రకాల పథకాలు చేసింది ఇంకా ఇంకా అన్ని ప్లేసెస్లోనూ మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్కి ఇస్తూ దానికనమాట కొన్ని గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి మీరు ఎంత ఛార్జ్ చేయాలో అది కూడాను వాళ్ళే గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది దీన్నే కాంట్రాక్ట్ అని అంటారు ఇది మనకి ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ లెసన్ మొత్తానికి ఇక్కడ ఆల్టర్నేటివ్ వాళ్ళు ఏం చూపెట్టారంటే కాంట్రాక్ట్ బేస్డ్గా వాళ్ళే ఒక ప్రైస్ పెట్టేసి వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి ప్రైవేట్ వాళ్ళ చేత అక్కడ వీళ్ళు మూవ్ చేయిస్తున్నారు ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇక మిగిలిన ముంబై హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కొద్దిగా గవర్నమెంటే ఛార్జ్ పెంచేసి ఇక ప్రజలకు వాటర్ని సప్లై చేస్తుంది ఈ రకంగా అనమాట మనకి ఇక్కడ వీళ్ళు మనకు లెసన్లో ఆల్టర్నేటివ్ చూపెట్టారు ముంబై ఒక రై రైల్వే సిస్టంలో చూసుకున్నట్లయితే చాలా రద్దీగా ఉండే రైల్వే సిస్టమ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో చూసుకున్నట్లయితే రోజుకి అరవై ఐదు లక్షల ప్యాసింజర్లు ప్రయాణిస్తూ ఉంటారంట ఇంకా ఈ ఇక్కడ పనిచేయడానికి మూడు వందల కిలోమీటర్ల అవతల నుండి కూడాను వస్తూ ఉంటారు అంటే ఎంత డిమాండ్ ఉంది అదే రకంగా ఎంతమంది ప్రజలు ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటారు అర్థమవుతుంది అయితే దీని ద్వారా అనమాట ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యొక్క ఈక్వాలిటీని అదే రకంగా వాటి ఫెసిలిటీని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్గా ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అనుకుని చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ముంబైలో అనమాట ఇల్లులో ఉండడం అదే రకంగా ఇంట్లో రెంట్లు ఉండడం కష్టం ఈ కష్టంగా అవ్వడం వల్ల అక్కడ రేట్లు ఎవరు కూడా అఫోర్డ్ చేయలేకపోతున్నారు అంటే ముంబై ప్లేస్లో ఉండే పరిస్థితి ఎవరు కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ పబ్లిక్ ఫెసిలిటీ అనేది చాలా కష్టం అందుకే మూడు వందల కిలోమీటర్ల అవతల నుండి అనమాట చాలా ఇక్కడ పని చేయడానికి వస్తూ ఉంటారు దీని ద్వారా అనమాట ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ హైగాను చాలా గద్దీ రద్దీగా ఉంటూ ఉంటుంది ఇది ఒక రీజన్ మనకి పబ్లిక్ ఫెసిలిటీస్లో శానిటేషన్ కూడాను వన్ ఆఫ్ ద పబ్లిక్ ఫెసిలిటీ ఇప్పుడు ఈ శానిటేషన్ అనమాట ఇప్పుడు అందరూ పొందడం అనేది ఎలా జరిగింది అని అంటే కొంతమంది ఎన్జిఓలు పనిచేశారు అదే రకంగా దాని వెంట గవర్నమెంట్ యొక్క పనితనం కూడాను చాలా ఎక్కువగా జరిగింది ఎలా జరిగింది ఇప్పుడు ఏంటో చూద్దాం మనకి టూ థౌజండ్ లెవెన్ ఫిగర్స్ ఏమని చెప్తున్నాయంటే ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్స్ అంట డ్రింకింగ్ వాటర్ని యాక్సెస్ చేయగలుగుతుంటే కేవలం ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ మాత్రమే శానిటేషన్ని వాడగలుగుతున్నారు అంటే వాళ్ళ యొక్క ప్రిమిసెస్కి వెళ్ళేసి అనమాట ఇక్కడ వాళ్ళు మరుగుదొడ్లను వినియోగించుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే బహిరంగ మల విసర్జన జరుగుతుంది అనుకోండి క్లియర్గా తెలుస్తుంది ఈ శానిటేషన్లో దాని ద్వారా వాళ్ళ యొక్క పరిసరాలు పరిశుభ్రత అనమాట అయ్యేసి రకరకాల డిసీజెస్ రావడానికి కారణం అవుతూ ఉన్నాయి అయితే ఈ ప్రభుత్వాలు అదే రకంగా ఇవన్నీ కొన్ని ఎన్జియన ముందుకొచ్చే ఈ రకమైన చర్యలను నాశనం చేయడానికి అదే రకంగా ప్రజలకు శానిటేషన్ పెంచడానికి సులభం ఒక ఎన్జిఓ ఈ ఎన్జిఓ ఏం చేసిందంటే ఫైవ్ డికేట్స్ అనమాట ఈ ప్రాబ్లం గురించి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎగనైజ్డ్గా ఏం చేసిందంటే లో కాస్ట్ పీపుల్కి అదే రకంగా లో ఇన్కమ్ పీపుల్కి అనమాట వాళ్ళ ఇంట్లో శానిటేషన్ పెరిగేందుకు వీళ్ళు కృషి చేశారు ఈ సులభాన్ని ఆర్గనైజ్ చేశారు వీళ్ళు చేసిన వర్క్ ఏంటి తెలుసా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కమ్యూనిటీ టాయిలెట్ బ్లాక్స్ అంటే కొంత ప్రాంతానికి కొన్ని ఇళ్ళకి కలిపేసి ఒక బాత్రూమ్ కట్టడం ఆ బాత్రూమ్ అనమాట ఆ కమ్యూనిటీ అంతా వాడుకునేటట్లు అనమాట ఈ రకంగా ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ కమ్యూనిటీ బ్లాక్స్ అదే రకంగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ అనమాట ఇంటికి అటాచెడ్గా టాయిలెట్స్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దీని ద్వారా ఎంతమంది ఈ శానిటేషన్ యాక్సెస్ చేశారంటే ట్వంటీ మిలియన్ పీపుల్ అనమాట ఇప్పుడు ఈ టాయిలెట్స్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు సో దీని ద్వారా వీళ్ళు సులభ ఆర్గనైజేషన్ చేసిన సక్సెస్ చూసుకున్నట్లయితే హైగా ఉంది దీని ద్వారా ప్రజలందరికీ కూడాను వాళ్ళు అనమాట అవేర్నెస్ బాగానే పెంచారు ఇంకా వీళ్ళు పర్మిషన్స్ ఎలా పొందారు అని అంటే వీళ్ళది ఒక ఎన్జిఓ అక్కడ లోకల్ అథారిటీస్ని పర్మిషన్ తీసుకుని అదే రకంగా కొంతమంది ఫండ్స్ ఇస్తుంటే ఆ ఫండ్స్ని రిసీవ్ చేసుకుని ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసింది దీని ద్వారా ల్యాండ్ దొరికింది అదే రకంగా ఈ ఫండ్స్ ద్వారా వాళ్ళు కట్టడానికి మనీ దొరికింది ఈ రకంగా ఇంకా చూసుకున్నట్లయితే కమ్యూనిటీ బ్లాక్స్లో చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని టాయిలెట్స్ మనం చూస్తూ ఉంటాం టూర్ రూపీస్ ఛార్జ్ చేసి అక్కడ టాయిలెట్ నిర్మించడం అనమాట అంటే మనం టాయిలెట్కి వెళ్ళాలనుకుంటే టూ రూప్స్ అదే రకంగా స్నానానికి అయితే ఫైవ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తూ ఇక్కడ శానిటేషన్ ప్రజలకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇదనమాట ఒక వన్ ఆఫ్ ద పబ్లిక్ ఫెసిలిటీని ఈ రకంగా ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో సక్సెస్ చేసుకుంటున్నాం కానీ మనం వాటర్లో చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాల్లో నూట ఇరవై దేశాలతో పోటీ పెడితే మనది యూఎన్వే రిపోర్ట్ చేసిన ప్రకారం మనది లాస్ట్ నుండి థర్డ్ ప్లేస్లో ఉన్నాం అంటే మనది అన్నట్టు వన్ సెవెంటీన్ ప్లేస్లో ఉన్నాం సో వాటర్ ఫెసిలిటీలో కూడాను మనం ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం ఇక ముగింపుకి వస్తే మనకి మన రాజ్యాంగం ఏమో హక్కులు హక్కులేమో టన్నులు టన్నులు ఇచ్చేసింది మనకి హెల్త్ యాక్సెస్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు అదే రకంగాను వాటర్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు కానీ నిజానికి ఇది ప్రాక్టీస్కి వచ్చేటప్పుడు కనమాట ఎన్నో రకాల డిఫరెన్సెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి కనీసం గవర్నమెంట్ యొక్క బాధ్యత అయిన ఈ వాటర్ అనే పబ్లిక్ ఫెసిలిటీస్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం సరిగ్గా కష్టమైపోతుంది ఇక్కడ అయితే హ్యాపీగా ఉంటున్నాడు అదే రకంగా పేదవాడమే ఇంకా నరకంలోనే మగ్గిపోతున్నాడు మనం ఎలక్ట్రిసిటీని తీసుకున్నట్లయితే టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఏమవుతుందంటే మన దేశంలో ఇంకా డెబ్బై ఎనిమిది మిలియన్ మెంబర్స్ అనమాట వాళ్ళ ఇంట్లో కరెంటు దీపం కూడా లేదు అని అంటే మనం ఇంకా ఎంత బ్యాక్వర్డ్గా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు ఇండియా ఒక ఇరవై సంవత్సరం బ్యాక్ నుండి చూసుకున్నట్లయితే డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అనుకుని ఇంక చేస్తున్నాం తప్ప ఇంకెప్పుడు డెవలప్డ్ అవుతాం ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకుంటాం సో యాజ్ ఎ సిటిజన్ మనం ఇవన్నీ అర్థం చేసుకొని ఒక పాలిటీ స్టూడెంట్స్కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మన సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకుని ఈ రైట్స్ అని అర్థం చేసుకొని వీటన్నిటిని సక్సెస్ చేసేలాగా మన ఆలోచన పద్ధతులను మార్చుకుందాం మన దేశ భవిష్యత్తును మార్చే విధంగా మనం అడుగులు ముందుకు వేద్దాం అదే రకంగా మన దేశ అభివృద్ధి సాధించినంతవరకు కష్టాం జై భారత్